తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుపై మాటల మంటలు చెలరేగాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి 4 బస్సుల్లో వీరు పయనమయ్యారు. సాయంత్రం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించి కుంగిన బ్రిడ్జి పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 8:30 తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. అంతకుముందు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుక కుంగడం వల్లే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారని అన్నారు. ప్రాజెక్టుల వల్లే కరువు ప్రాంతాల్లో కూడా పంటలు పండించే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని అన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు రావాలని సభ్యులందరినీ కోరుతున్నామని చెప్పారు. మేడిగడ్డలోని వాస్తవాలను పరిశీలిద్దామని అన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని, గత ప్రభుత్వం ఇష్టానుసారం అడ్డగోలుగా ప్రాజెక్టులను నిర్మించిందని దుయ్యబట్టారు. అన్ని పార్టీల ప్రజలకు మేడిగడ్డను చూపించాలని నిర్ణయించామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని రేవంత్ అన్నారు. ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందంటూ అప్పటి ప్రభుత్వం చెప్పిందని ఎద్దేవా చేశారు. అప్పట్లో ప్రాజెక్టుల వద్దకు ఎవరిని వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారని అన్నారు. అసలు ప్రాజెక్టుల వద్ద ఏం జరిగిందో అందరికీ పూర్తి అవగాహన ఉండాలని మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.